హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈరోజు అయితే ఒక మంచి కాన్సెప్ట్ అండి అంత చాలా ఈజీగా మనం బ్లౌజ్ కట్ చేసుకునేది ఏంటంటే నడుము సైజుని బట్టి ఎలా చేసుకోవాలనేది ఇది షార్ట్ కట్లో ఇది ఒక్క వీడియో చూస్తే అన్ని ఏ సైజు వాళ్ళకైనా నడుము సైజుని బట్టి బ్లౌజ్కి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అండ్ హామోల్ సైజ్ ఎంత పెట్టుకోవాలి డీప్ ఎంత బెడెత్ ఎంత అన్ని ప్రతి ఒక్కటి అయితే ఈజీగా అర్థమవుతుందన్నమాట చాలా ఇంపార్టెంట్ వీడియో ఖచ్చితంగా చూడండి ఇది మిస్ అవ్వకండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఓకేనా అయితే మాది ఇంకో ఛానల్ ఉందండి బాలు టైలర్స్ అని ఉందండి దాంట్లో హండ్రెడ్ క్లాస్లు ఉన్నాయండి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ క్లాసులు ఉన్నాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అందులో కూడా ఒకసారి చూడండి ఆ ఛానల్ చెక్ చేసుకోండి బాలు టైలర్స్ దాంట్లో కూడా చూడండి మీకు ఖచ్చితంగా అయితే ఆ దాంట్లో కూడా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమైనా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఏ సైజు వారికి ఎంత కొలత పెట్టుకోవాలి అంటే మన షోల్డర్ ఎంత పెట్టుకోవాలి హోల్ ఎంత పెట్టుకోవాలి ప్లస్ నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి అని చెప్తాం అయితే ఇప్పుడు మనది అంటే మన స్పెషల్ కటింగ్ ఏంటి అంటే మనకి ప్రస్తుతం మనకి ఇప్పుడు ఇప్పుడు నడిచి మనకి ఎక్కువగా నడిచే కొలతలు కూడా చెప్తాను అన్నీ కూడా చెప్తాను మనం ఎక్కువగా నడుము సైజు ప్రకారం మనం కొలతలు పెట్టేస్తాము నడుము ఇరవై ఎనిమిది ఉన్న వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి ముప్పై ఉన్న వాళ్ళకి ఎంత పెట్టి నడుము అంటే చుట్టు కొలత మన ఉక్సుల పట్టి నుంచి కాజాల పట్టి వరకు చుట్టుకొలతా అనమాట ఇది మీరు చెస్ట్ చెస్ట్ లూజ్ అనుకోవద్దు ఓన్లీ నడుములు నడుము లూజ్ ప్రకారమే నేను కటింగ్ అనేది చేస్తాను ఓకేనా అయితే ఈ నడుము లూజ్ ప్రకారం నేను ఇప్పుడు మీకు చెప్తాను అది తక్కువలో తక్కువ మనకి ఇరవై ఆరు ఉంటుంది ఇరవై ఎనిమిది ఉంటుందండి ఇరవై ఆరు కూడా ఉంటుంది షోల్డర్ అయినా ఎవరికైనా వీళ్ళకి మనం ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి అనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను చూడండి ఒకవేళ ఇరవై ఇరవై తొమ్మిది ఉన్న వాళ్ళకైనా ఇరవై ఎనిమిది ఉన్న వాళ్ళకైనా ఇది సెట్ అవుతుంది మళ్ళీ ముప్పై వాళ్ళకి ఏంటంటే ఇరవై తొమ్మిది వాళ్ళకి సెట్ అవుతుంది మళ్ళీ అది ప్లస్ ముప్పై ఒకటి వాళ్ళకి కూడా సెట్ అవుతుంది అలా ఇప్పుడు ఈ నెంబర్ మీద నేను షోడర్ ఆమోహలు చెప్పిన వాటికి ఒక నెంబర్ తక్కువ ఉన్నా ఒక నెంబర్ ఎక్కువ ఉన్నా కూడా అది సెట్ అయ్యేటట్టుగా నేను మీకు చెప్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు ఒక సిస్టర్ అడిగారు నన్ను అన్నయ్య నేను అన్ని కరెక్ట్గా కుడుతున్నాను కానీ ఏ సైజ్కి ఎలా షోల్డర్ పెట్టాలి అనేది తెలియట్లేదు అలా బిగ్ సైజ్ మనకి ఫార్టీ ఫోర్ దాకా అంటే ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఎలా పెట్టాలి అనే దాని గురించి చెప్తాను ఇవన్నీ నడుములండి బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు మనకి నడుము సైజు ఇరవై ఎనిమిది ఉంది ఇరవై ఎనిమిది ఉంటే దీనికి షోల్డర్ ఎంత పెట్టాలి మనం ఒకవేళ నెక్ డీప్ ఎక్కువగా పెట్టాము అనుకోండి అంటే నైన్ నైన్ అండ్ హాఫ్ దాకా పెట్టామనుకోండి మనం నైన్ అండ్ హాఫ్ ఉంది మనకి నెక్ డీప్ నైన్ అండ్ హాఫ్ ఉంటే మనం ఆమ్ హోలు ఏం చేయాలి అంటే పావు నాలుగు నాలుగున్నర పెట్టేసుకోవాలి నాలుగున్నర పెట్టేయండి ఇంకా కొంచెం మనకి ఏంటి అంటే ఇది కొంచెం టైట్గా అనిపిస్తుంది అంటే ఒక పావు ఇంచు పెంచుకోవచ్చు లూజ్గా ఉందంటే తగ్గించుకోవచ్చు ఇరవై ఎనిమిది సైజ్ అంటే కొంచెం బక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళు మనం అలా పెట్టుకోవాలి ఇదేంటి మనకి నాలుగు నాలుగు పెట్టి త్రీ బై మనం టూ బై త్రీ పెట్టుకోవాలి అంటే తక్కువ ఐదు మనకి షోల్డర్ పెట్టుకోవాలి తక్కువ ఐదు షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే నాలుగున్నర పెట్టుకున్నా కూడా మనకి సరిపోతుంది నాలుగున్నర లేదంటే ఒక పావు ఇంచు అగష్ట పెట్టుకోవాలి ఇది కూడా ఇలా షోల్డర్ కొంచెం వెడల్పుగా ఉంటే ఇలా పెట్టుకోవాలి తక్కువగా ఉంటే నాలుగున్నర పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సైజు మీకు అర్థమైంది కదా ఇరవై ఎనిమిదో సైజు నాలుగున్నర మనకి షోల్డర్ పెట్టుకోవాలి లేదంటే ఒక పావు ఇంచు పెంచుకోవాలి ఆమ్హోలు ఏంటంటే నాలుగున్నర పెట్టుకోవాలి లేదంటే ఇంకా కొంచెం పావు తక్కువ ఐదు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా మనకి ఈ నెక్కు డీప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నైన్ నైన్ అండ్ హాఫ్ నైన్ పెడితే వీళ్ళకి సరిపోతుంది ఇంకా కొంచెం ఎబో ఉంటే మాత్రం కొంచెం గూడలు జారకుండా నెక్కు షో ఈ షోల్డర్ అనేది నాలుగున్నర పెట్టుకొని ఇది తొమ్మిదిన్నర పెట్టుకోండి ఓకేనా ఇలా మనం ఇచ్చి ఇది చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ముప్పై సైజు ముప్పయో సైజు కూడా చెప్తాను వినండి ఇది ఇప్పుడు మనం నాలుగున్నర పెట్టాం కదా ఇక్కడ ఐదు ఇంచెలు పెట్టాలి ఐదు ఇంచెలు పెట్టేసి ప్లస్ మనం ఏం చేయాలి అంటే ఇది కూడా ఐదు ఇంచెలు పెట్టాలి ఇది షోల్డర్ ఐదించలు ఆమోల్ ఐదించలు ఇది మనకి తొమ్మిదిన్నర నెక్కు నెక్కు డీప్ పెట్టాలి ఒకవేళ మనం పది పెట్టామనుకోండి పది పెడితే కొంచెం పావించి ఇది షోల్డర్ తగ్గించుకోండి ఇది ఏం చేయాలంటే థర్టీ సైజుకి అయినా ఎవరికైనా కూడా డీప్ పెంచే కొద్దీ షోల్డర్ తగ్గించుకోవాలి తగ్గించుకుంటే మనకి గోడలు జారకుండా ఉంటాయి డీప్ ఎక్కువ పెరిగే కొద్దీ మనం ఇది డీప్ అంటే ఇప్పుడు మనకి ముప్పయో సైజుకి మనం తొమ్మిదిన్నర పెట్టకుండా ఎనిమిదే పెడుతున్నాము ఎనిమిదే పెడితే అప్పుడు మనం ఏం చేయాలి ఇది ఐదున్నర పెట్టుకోవాలి ఈ షోల్డర్ అనేది ఐదున్నర పెట్టుకోవాలి ఆమ్ హోల్ కూడా మనం ఐదున్నర పెట్టాలి ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి సైజ్ పెరుగు పై నెక్కు పైకి పోయే కొద్ది క్లాత్ మనకు ఎక్కడ కప్పి పడుతూ కప్పు పడుతుంది కాబట్టి లూజ్ అనేది రాదు టైట్ పడుతూ ఉంటుంది అందువల్ల మనం ఇది ఒకటి కొంచెం కొలతలు మార్చుకోవాలి ఇక తర్వాత థర్టీ టూ థర్టీ టూ కూడా మనం ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఇది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక ఇక్కడ మనకి ఏంటంటే కూడలు వెడల్పుగా ఉంటే ఒక పావు ఇంచ్ పెంచుకోవచ్చు లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు నెక్ డీపీ ఇది టెన్ దాకా పెట్టుకోవచ్చు టెన్ లేదా నైన్ అండ్ హాఫ్ ఓకేనా ఇలా కూడా మనం దీన్ని చేసేసుకోవచ్చు వీళ్ళకి మినిమం మినిమం కొలతలు ఇలా పెట్టుకుంటే సరిపోతాయని నేను మీకు చెప్తున్నాను ఓకేనా అయితే ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఫోర్కి కూడా ఐదున్నర దాకా పెట్టేయండి ఐదు కూడా పెట్టవచ్చు ఎప్పుడు మనకి డీప్ బాగా పదకొండు అలా ఉన్నప్పుడు దీన్ని ఐదు పెట్టుకోండి ఒకవేళ నార్మల్గా నైన్ పెట్టామనుకోండి ఐదున్నర పెట్టేసుకోండి ఇది కూడా మనం ఏం చేయాలి ఐదు పావు తక్కువ ఆరు అలా పెట్టుకోవాలి మనకి ఏంటంటే మనకి అలా కొంచెం తక్కువ ప్రకారం మనం అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాతకి ముప్పై ఆరో సైజు ముప్పై ఆరో సైజు కూడా మనం ఐదున్నర షోల్డర్ పెట్టేసి తర్వాతకి ఇది కూడా మనం ఏం చేయాలంటే ఆరు పెట్టేసుకుంది ఆ మహిళలు ఆరు పెట్టుకోవచ్చు ఐదున్నర అంటే ఇది టైట్ పట్టే కొద్ది ఇది మనం మినిమం వచ్చేసి పదిన్నర దాకా కూడా మనం డీప్ అనేది పెట్టుకోవచ్చు తొమ్మిది నుంచి పదిన్నర దాకా ఓకేనా తర్వాతకి మళ్ళీ ముప్పై ఎనిమిదో సైజు వస్తుంది మనకి ముప్పై ఎనిమిదో సైజు ఇక ఏంటి అంటే సైజ్ వేరు పెరుగుతుంది మనకు చూడండి అక్కడికి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నాలుగు ఉంది ఇక్కడ ఐదున్నర అంటే ఇంచన్నరకి మనకు షోల్డర్ పెరిగింది ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇది కూడా రెండు ఇంచెలన్నర దాకా ఇంచన్నర ఇది కూడా పెరిగింది అలా మనకి కొలతలు అనేవి పెరుగుతూ ఉంటాయి తగ్గవన్నమాట నెక్ కూడా పెంచాలి ప్లస్ మనకు ఆమోలు పెంచాలి మళ్ళీ షోల్డర్ పెంచాలి సైజ్ పెరిగే కొద్ది ఇవి పెంచుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోతాయి అలా కాకుండా మనం ఓన్లీ ఇంకా ఏదో తక్కువగా తక్కువగా పెట్టేసుకుంటే పోతే మూసేసుకుని ఉండడమో లేకపోతే ఎక్కువగా పెడితే జారిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి అనమాట కరెక్ట్ సైజ్ మనిషిని పట్టి మనం దీన్ని మార్చుకుంటూ ఉండాలి నెక్స్ట్ ముప్పై ఎనిమిదో సైజ్కి మనం ఏం చేయాలంటే పావుదక్కువ ఆరు పెట్టుకోవాలి అంటే తక్కువ ఆరు పెట్టేస్తే మనకు సరిపోతుంది లేదంటే ఆరు కూడా పెట్టుకోవచ్చు ఎవరికి నెక్ కొంచెం పైకి అంటే ఇంకా కొంచెం హెవీ సైజు ఉన్న వాళ్ళకి ఒళ్ళంతా కనపడిద్దో ఏమో అని చెప్పేసి డీప్ నెక్ కాకుండా ఇంచలు ఎనిమిది ఇంచలు పెట్టుకుంటారు కదా అలాంటప్పుడు ఇది కూడా ఆరు ఇంచెలు పెట్టాలి మనం ఓకేనా ఆ మహిళలు ఆ మూలు కూడా మనం పెంచాలి ఆరున్నర పెట్టుకోవాలి ఆ పెట్టుకొని ఇది పదకొండు దాకా కూడా డీప్ పెట్టుకోవచ్చు ఇది ఒకవేళ మనకి ఇది పన్నెండు డీప్ పెడితే మాత్రం ఇది కూడా మనం తగ్గించుకోవాలి ఒకవేళ లేదనుకుంటే మాత్రం పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి మాత్రం ఖచ్చితంగా ఆరు షోల్డర్ పెట్టాల్సిందే నలభైకి ఆరు షోల్డర్ పెట్టేసి తర్వాతకి ఏడు దాకా మనం ఈ యొక్క చంక లూజ్ పెట్టేయాలి ఏడు లేదా పాదొక్కు ఏడు తర్వాతకి ఇది పన్నెండు దాకా పెట్టాలి వీళ్ళకి కనబడదు నెక్కు డీప్ అనేది కనబడదు అనమాట పన్నెండు పెట్టేయాల్సిందే మళ్ళీ కప్పు పొడవు కూడా పెంచుకోవాలి పదహారు దాకా పెట్టాలి ఇక్కడ దాకా అయితే మనకి పదిహేను పదిహేనున్నర పెడితే సరిపోతుంది కప్పు పొడవు కానీ ఇక్కడ నుంచి మాత్రం పెంచుకోవాలి ఎందుకంటే వీళ్ళకి విడదలతో పాటు పొడవు కూడా పెంచాలి అప్పుడే మనకి ఈ ఒళ్ళంతా కప్పుబడి మంచిగా నీట్గా బ్లౌజ్ అనేది చక్కగా కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి నలభై రెండు నలభై రెండు దానికి మాత్రం ఆరున్నర పెట్టేయండి ఇది ఏడున్నర పెట్టేయండి ఇది కూడా పన్నెండు పెట్టేయండి అలా మనం కొలతలు అనేవి మార్చుకోవాలి నలభై నాలుగు దానికి ఏడు షోలర్ పెట్టేసి మనకి తర్వాతకి ఇది కూడా ఏం చేయాలంటే ఏడున్నర ఎనిమిది దాకా పెట్టేసుకోవాలి కొంచెం పెంచుకోవాలి ఇది కూడా పన్నెండు పన్నెండున్నర పెట్టుకేసుకోవాలి ఇలా మనం కొలతలు అనేవి ఖరారు చేసుకోవాలన్నమాట ఒక ఖరారు అనేది ఉండాలి కాకపోతే నెక్కులు తగ్గిస్తే మాత్రం షోల్డర్ ఒక రకంగా ఉంటుంది నెక్కులు పెంచితే ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు ఇక్కడ మనం నెక్కు బాగా డీప్గా పెట్టాము ఇక్కడ పది పెట్టాలనుకుంటున్నాము అప్పుడు ఇది నాలుగున్నరే పెట్టాలి అప్పుడే మనకి ఈ షోల్డర్ జారకుండా ఉంటుంది నేను చెప్తా అని వినండి అన్ని కూడా చెప్పుకుంటూ వస్తాను మళ్ళీ లైన్గా ఓకేనా తర్వాతకి ఇప్పుడు ఐదు ఉంది ఇది కూడా మనం బాగా డీప్ పెట్టాము పది పెట్టాలనుకుంటున్నాము అప్పుడు ఇది ఏం చేయాలి పాదొక్క ఐదు పెడదాం ఎందుకంటే ఎంత డీప్ పెరిగే కొద్ది ఇది కొద్దిగా షోల్డర్ తగ్గించుకోవాలి ఇదేంటిది మనకిప్పుడు మనం పది పదకొండు పెట్టాలనుకుంటున్నాం అప్పుడు కూడా ఇదేంది ఐదే పెట్టాలి షోల్డర్ ఏదైనా కూడా మనం షోల్డర్ తగ్గి నెక్కు పెరుగుతుందంటే షోల్డర్ తగ్గించాలి ఇక అంతే ఇక ఒకవేళ తొమ్మిది ఇది ఉంది నా పద్నాలుగు ఉంది ముప్పై నాలుగు ఉంది ముప్పై నాలుగుకి మనకు ఒకవేళ నెక్కు తక్కువగా పెట్టాలనుకుంటున్నాము అప్పుడు ఏం చేయాలి ఇది ఐదున్నర షోల్డర్ పెట్టుకోవాలి లేదంటే ఆరు కూడా పెట్టుకోవాలి ఈ యొక్క మనకి మెడ తగ్గే కొద్దీ ఈ షోల్డర్ పెంచుకోవాలన్నమాట మెడ తగ్గే కొద్దీ షోల్డర్ పెంచుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఎందుకంటే మెడ పైకి పోయే కొద్దీ మళ్ళీ మనం ఏ కొలతలు పెట్టుకున్నాం అనుకోండి అంటే తొమ్మిది ఎబో ఉన్న వాళ్ళకే ఈ కొలతలు సెట్ అవుతాయి డీప్ తొమ్మిది ఎబో తొమ్మిది దాటాలన్నమాట తొమ్మిది ఇంచలు దాటితేనే ఈ సరిపోతాయి మళ్ళీ ఎనిమిది ఇంచలు ఏడించలు ఉంటే ఈ కొలతలు దారో మళ్ళీ షోల్డర్ పెంచుకోవాలి అప్పుడు ఇక్కడ మనకి ఒకవేళ ఎనిమిది పెడుతున్నాం అనుకోండి ఇక్కడ ఖచ్చితంగా ఐదున్నర పెట్టాలి ఐదు ఐదున్నర ఎందుకంటే వాళ్ళ ఆటోమేటిక్ వాళ్ళకి మూసుకొస్తుంది షోల్డర్ అంతా మూసుకొస్తుంది కాబట్టి నెక్కు డీప్ ఉండదు కాబట్టి మనం ఆటోమేటిక్ షోల్డర్ పెంచాలి అలా ఇవన్నీ కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచడమో తగ్గించడమో నేను చెప్పేదాని గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ యొక్కటి ఈ యొక్క తప్పులు అనేవి సరిచేసుకుంటారని నేను ఇలా ఒక నక్షలాగా గీసి మీకు చక్కగా నేను ఇవన్నీ వివరించాను చూశారు కదా ఈరోజు వచ్చేసి మనం ఇలా ఇవన్నీ మన షోల్డర్లు నడుములు నడుము ప్రకారం ఈ కొలతలన్నీ ఎలా పెట్టుకోవాలో ఈజీగా నేను చెప్పేశాను మన కటింగ్ స్పెషల్గా ఏంటంటే నడుము కటి కటింగ్తో ఉంటుంది కరెక్ట్ ఫిట్టింగ్ అండి చాలా బాగుంటుంది చాలామంది నేర్చుకున్నారు చాలామంది కుడుతున్నారు పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి ఇక్కడ నేర్చుకుని మన ఛానల్లో మా షాప్ దగ్గరికి కూడా వచ్చి చాలా మంది మాకు చూపిస్తున్నారు అంటే మా చుట్టుపక్కల వాళ్ళు మీ ఛానల్ చూసి మా కస్టమర్లు అసలు మిషన్ అంటే టచ్ లేని వాళ్ళు కూడా మిషన్ కొనుక్కొని నేర్చుకొని కుట్టి మరీ మాకు చూపిచ్చి వెళ్తున్నారనమాట అలా మనం చక్కగా నేర్చేసుకోవాలి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే నేను ఏం చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం అయితే నేను మీకు ఖచ్చితంగా వీడియో రిప్లై పెడతాను మీరు ఏదైనా కామెంట్ అడిగినా ఓకేనా